కర్నూలు జిల్లా వెల్దుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనకల వీధిలో రహదారి విషయంలో యుద్ధ వాతావరణం నెలకొంది. తమ కాలనీకి వెళ్లాల్సిన రాస్తాను వైసీపీ నాయకుడు సమీర్ రెడ్డి ఆక్రమించాడని ఆందోళనకు దిగారు స్థానికులు. గోడ నిర్మిస్తుండటంతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు స్థానికులపై రాళ్లు రువ్వారు. మద్యం సీసాలు సిమెంట్ ఇటుకలతో కాలనీ వాళ్లపై దాడి చేశారు. దీంతో 10 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా గోడ నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. అక్రమంగా గోడ నిర్మిస్తున్నా పోలీసులు కూడా వాళ్లకే ఒత్తాసు పలకడం సరైంది కాదంటున్నారు. కాగా 3 ఏళ్లుగా ఈ వివాదం నడుస్తోంది. 10 రోజుల క్రితం కూడా ఈ విషయంలో ఘర్షణ జరిగింది. గోడ కట్టింది వైసీపీ నాయకుడు కావడంతో కాలనీ వాసులపైనే కేసులు పెట్టారు పోలీసులు. అన్నా